హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పాత గుడ్డ కొత్త గుడ్డ. మహదేవపట్నంలో సూరప్ప, కోటప్ప అను అన్నదమ్ములకు ఇద్దరు కొడుకులున్నారు. వారి పేర్లు రామప్ప, చిన్నరామప్ప. సూరప్ప, కోటప్ప ఇద్దరును తమ తండ్రి పేర్లనే పిల్లలకి పెట్టుకున్నారు. సూరప్ప, కోటప్ప మరణానంతరం ఉమ్మడి కుటుంబం కాస్త పంపకాలు జరిగిపోయాయి. రామప్పకు ఓ బట్టల కొట్టు, సగం ఇల్లు, అలాగే చిన్నరామప్పకు ఇంట్లో సగం వాట, మరో బట్టల కొట్టు వచ్చాయి. తమ తండ్రుల వ్యాపారాన్ని కొనసాగించి జీవనాన్ని గడుపుతున్నారు ఆ సోదరులిద్దరూ. రామప్ప ధర్మాత్ముడు. దాన ధర్మాలకు తన కష్టార్జితం అంతా ఖర్చు చేస్తూ ఉండేవాడు. చిన్నరామప్ప పరమలోభి. తన భార్యాబిడ్డలు తప్ప మిగిలిన వారికి చెయ్యి విదిల్చేవాడు కాదు. ఓ రోజు తండ్రి కోటప్ప చిన్నరామప్పకు కలలో కనిపించి, కుమార, నీవు దాన ధర్మాలు చేయక పాపం సంపాదించుకున్నావు. నీ లోభితనంతోనే కర్మకాండ కూడా చేయలేదు. దాని ఫలితంగా నాకు ముక్తి లభించక నరకంలోనే తన్నుకుంటున్నాను. ఇప్పటికైనా నాకు కర్మ చేసి విముక్తి కలిగించునాయన. నా అన్న సూరప్పకు రామప్ప చేసిన కర్మకాండల వల్ల విముక్తి కలిగింది. నాకు కూడా అలాగే చెయ్యరా అని కన్నీళ్లతో వేడుకున్నాడు. కాని ఇదంతా కలగా భావించి చిన్నరామప్ప, తండ్రి ఎలాగూ చనిపోయాడు కదా, మళ్ళీ అతని కోసం ఖర్చు ఎందుకు దండగా అనుకుని ఊరుకున్నాడు. ఇలా ఉండగా కొన్నాళ్లకు రామప్పకు ఒంట్లో సుస్థి చేసి మంచం పట్టాడు. ఊళ్ళో వాళ్ళు అంతా వచ్చి చూసి సానుభూతి తెలిపి వెళుతున్నారు. కాని అన్న రామప్పను చూడ్డానికి చిన్నరామప్ప మాత్రం రాలేదు. వెళితే భార్యా పిల్లల బాధ్యత, పోషణ ఖర్చు తనపై పడుతుందనే భయంతో వెళ్లలేదు. ఆ ఊర్లో ఉన్నవి ఈ అన్నదమ్ముల బట్టల కొట్లు రెండే. రామప్ప అనారోగ్యం కారణంగా కొట్టు మూసేశాడు. చిన్నరామప్పకు గిరాకీ పెరగడంతో భోజనం చేసే తీరిక కూడా దొరకలేదు. అన్న రామప్ప మంచంపై పడ్డందుకు తన వ్యాపారం బాగా సాగటంతో చిన్నరామప్పకు మహదానందంగా ఉంది. చిన్నరామప్ప నిత్యం దేవుడికి తన అన్న కోలుకోకుండా అలాగే మంచం మీద ఉండేటట్లు చేయమని పూజలు, అభిషేకాలు చేయించేవాడు. అక్కడికి చిన్నరామప్ప భార్య రామప్ప భార్యాబిడ్డల పోషణకు చాటుమాటుగా ధన సహాయం చేస్తుండేది. రామప్ప అనారోగ్యంతో అలాగే ఉండటంతో రామప్ప భార్యాబిడ్డల బాధలకు అవధులు లేకుండా పోయాయి. తండ్రి కోలుకొనుటకై దేవుణ్ణి ప్రార్థించని పూటలేదు వారికి. ఓ రోజు మధ్యాహ్నం పూట చిన్నరామప్పకు బడలికగా ఉండడం వల్ల కొంచెంసేపు విశ్రాంతి కోసం నడుంవాల్చాడు. క్షణంలో గాఢంగా నిద్రపట్టేసింది. మానవా, లెమ్ము, నిన్ను మా లోకమునకు తీసుకుపోవుటకు వచ్చితిమి, మా వెంట రమ్ము అని చిన్నరామప్పను యమభటులు లేపారు. వాళ్లను చూడగానే చిన్నరామప్ప హడలెత్తిపోయాడు. యమభటులారా, మీరు పొరపాటు పడ్డారు. నేను చిన్నరామప్పను. సుస్థి చేసి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవాడు రామప్ప, మా అన్న. పొరపాటున మీరు ఇటు వచ్చారు అంటూ వాళ్లకు పక్క గది చూపించాడు. మేము పొరబడలేదు. ఈనాటికి నీకు ఆయుష్ తీరినది, అందుకే వచ్చితిమి. ఆయుష్ తీరుటకు అనారోగ్యమే రానక్కరలేదు. రమ్ము, మాకు తీరికగా మాట్లాడే సమయం లేదు అని రెక్కపుచ్చుకొని రేపి చిన్నరామప్పను తమ వెంట యమలోకం తీసుకెళ్లిపోయారు. అయ్యో భటులారా, ఆగండి, అటు చూడండి, మా పిల్లలు ఏమీ తెలియని పసికందులు. నేను లేకుంటే వారిని ఎవరు పోషిస్తారు? దీనంగా వేడుకున్నాడు యమభటులను చిన్నరామప్ప. నీ బట్టల వ్యాపారంలో ఈ ఊరినే కొనేంత సంపాదించావు కదా, అది చాలదా, పద పద అని గుడ్లూరిమి లాక్కెళుతున్నారు భటులు. అయ్యో అది కాదు, నేను పోతే నా బిడ్డలు వ్యాపారం ఎలా చేస్తారు, ఎవరు చెబుతారు అని భయంతో వణుకుతూ అన్నాడు చిన్నరామప్ప. ఇదిగో ఊరికే గోల పెట్టకు, నోరు మూసుకొని మా వెంటరా అంటూ లాక్కుపోయారు చిన్నరామప్పని. వెళ్తూ వెళ్తూ మధ్యలో ఓ చోట ఆగాడు చిన్నరామప్ప. ఏవి ఆగితివి అన్నారు భటులు. ఆ ఏమీ లేదు, అచటవారు ఓ పాతగుడ్డను కొత్త గుడ్డను కలిపి ముడిపెడుతున్నారే, ఏమిటది అని అడిగాడు. ఓ అదా, ఓ గుడ్డ భర్త, ఓ గుడ్డ భార్య. కొత్త గుడ్డలు పుణ్యాత్ములు, పాతగుడ్డలు పాపాత్ములు. భార్యాభర్తలు చనిపోయాక వారి పాపపుణ్యాలు లెక్కపెట్టి
మరుజన్మకు ఓ పాపాత్మురాలికి ఓ పుణ్యాత్ముణ్ణి, ఓ పాపాత్ముడికి ఓ పుణ్యాత్మురాల్ని ముడిపెడుతున్నారు అని యమభటులు చెప్పారు. అలా ఎందుకు? ఇద్దరు పుణ్యాత్ములు ఇద్దరు పాపాత్ములకు ముడిపెట్టవచ్చు కదా, అనుమానం వ్యక్తపరిచాడు చిన్నరామప్ప. అప్పుడు పుణ్యాత్ములు ఇద్దరి వల్ల కొంచెం పుణ్యం జరిగితే పాపాత్ములు ఇద్దరి వల్ల లోకమే నాశనమవుతుంది. పాపాత్ములను పుణ్యాత్ములుగా మార్చవచ్చునేమో గాని పుణ్యాత్ముడు మాత్రం పాపాత్ముడిగా మారడు. తీరిందా నీ అనుమానం, ఇక పద అంటూ యమభటులు ముందుకు నడిపించారు చినరామప్పని. చినరామప్పను యమధర్మరాజు ముందు నిలబెట్టారు యమభటులు. చిత్రగుప్తుడు చినరామప్ప పాపపుణ్యాలు వివరంగా చదివి వినిపించాడు యమధర్మరాజుకి. ఏమీ, ఈ మానవుడు అన్నచావుకై మృక్యన, మంచం పట్టిన అన్నబిడ్డలను బాధ్యతారహితంగా విడిచిన, సంపాదనపై మక్కువతో రక్త సంబంధముకే కీడు తలపెట్టిన, ఓరి చినరామప్ప, ఏది నీవు సంపాదించిన ధనము నీ వెంట ఎంత తెచ్చుకుంటవి చూపుము అన్నాడు యమధర్మరాజు. చినరామప్పకు దుఃఖం వచ్చింది. అవును, ఏది, తను అహోరాత్రులు దురాలోచనతో సంపాదించిన ధనం కనీసం తన వారసుడనే వారు తోడులేరు. ఎంత మూర్ఖత్వంతో ఆలోచించి తిని పైసా పైసా ధనం కూడబెట్టానే గాని గుప్పెడి గింజలు పేదలకు వేసి పుణ్యం కూడగట్టలేదు. పాపాలు మాత్రం వెంట తెచ్చుకున్నాను. దుఃఖం ఎక్కువై ఏడ్చేశాడు చినరామప్ప. యమధర్మరాజు చినరామప్ప మనసులోని ఆలోచనలను దివ్యదృష్టితో చూసి, ఓరి చినరామప్ప, ఓసారి నీ ఇంట జరిగే తంతు చూడుము అని చినరామప్ప ఇంటిని చూపాడు. చినరామప్ప శవాన్ని బయటకు తెచ్చి గడ్డిపై దుప్పటి పరిచి పరుండబెట్టి తన వారందరూ తను సంపాదించిన ఆస్తి కోసం తెగపోట్లాడుకుంటున్నారు. తన శవానికి కొరివి పెట్టే ఆలోచన కూడా ఎవరికీ లేదు. తన శవం పక్క అన్న రామప్పను లేవదీసుకొచ్చి ఎవరో చేతులు ఆధారం చేసి కూర్చోబెట్టారు. అన్న రామప్ప శోకం అంతా ఇంతా కాదు. దేవుడు నన్ను తీసుకుపోతే బాగుండు, ఏమీ తెలియని ఆ పసివాణ్ణి తీసుకుపోయాడు అని దుఃఖంతో విలపిస్తున్నాడు. అది చూసిన చినరామప్పకు జ్ఞానోదయం అయింది. ఆ వింటివా చినరామప్ప, నీవు సావు కోరిన నీ అన్నమాటలు, ఆయన హృదయరోదన వింటివా, ధనంపై వ్యామోహంతో దాన ధర్మాలు గురించి తెలియని దుష్టుడవైన నీకు నీ అన్న బాధను అర్థం చేసుకునే మనసు ఉందా అని ప్రశ్నించాడు యమధర్మరాజు. ధర్మప్రభు, రక్త సంబంధం గల నా అన్న ప్రేమ ఇప్పుడు తెలిసింది, క్షమించండి. మరు జన్మ ఉన్నచో మా అన్న ఇంట కుక్కగా పుట్టించు ప్రభు అంటూ శోకంతో యమధర్మరాజు పాదాల మీద పడ్డాడు చినరామప్ప. చినరామప్పలో అంత తొందరగా మార్పు రావడం యమధర్మరాజుకి చాలా సంతోషం కలిగింది. చినరామప్ప, నీ తప్పిదాన్ని మన్నించి నీకు తిరిగి ప్రాణమును ఇచ్చుచుంటిని. నీవు సంపాదించిన ధనములో కొంత విలువైన ధర్మాలు చెయ్యి. నీ తండ్రికి కర్మగాండలు చేసి ఆయనకు విముక్తి కలిగించు. పుణ్యం వెంట పెట్టుకునిరా అని ఓ యమభటుణ్ణి పిలిచి, నీవు చినరామప్పకు దారి చూపుము అని చినరామప్పకు యమభటుణ్ణి తోడిచ్చి పంపాడు యమధర్మరాజు. తిరిగి ప్రాణమును ఇచ్చినందుకు యమధర్మరాజుకి చినరామప్ప కృతజ్ఞతలు చెప్పి యమభటుడి వెంట భూలోకం వచ్చేశాడు. అప్పటికీ చినరామప్ప మరణించి 3 రోజులైనా కూడా ఆస్తి పంపకాలు తగాదాలు తెగక అతని శవాన్ని వీధిలోనే వదిలేసి కొడుకులు కీచులాడుకుంటున్నారు. శవం దగ్గర రోగిష్టి అన్న రామప్ప మాత్రమే కాపలా కూర్చున్నాడు. యమలోకం నుంచి బయలుదేరిన చినరామప్ప ప్రాణం మరల తన దేహంలో ప్రవేశించి హఠాత్తుగా కదిలి లేచి కూర్చొని, ఒరేయ్, నేను చావలేదు, నా ఆస్తి కోసం మీరు పోట్లాడుకోవద్దు అంటూ పక్కనే కాపలాగా కూర్చున్న అన్నగారిని కౌగిలించుకొని, అన్నా, నీకు అన్యాయం చేశాను. నీవు రోగంతో ఉన్నప్పుడు కనీసం చూడ్డానికి కూడా రాలేకపోయాను, నన్ను క్షమించు. దుర్మార్గపు సంపాదనకు కకృతిపడి నీవు చచ్చిపోవాలని రోజూ దేవుణ్ణి ప్రార్థించాను. నీ కష్టానికి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. నా తండ్రి కర్మకాండలకు కూడా ఒక్క పైసా ఖర్చు పెట్టలేకపోయాను. ఇవన్నీ నేను చేసిన పాపాలుగా యమలోకంలో చిత్రగుప్తుని ఖాతాలో ఖర్చు లెక్కలో రాసి ఉన్నాయి. నా తండ్రిని నేను చనిపోయిన నాడే కట్టిలైనా కొని వెంటనే దహనం చేయగలిగాను. కానీ ఈనాడు నా కొడుకులు కనీసం నా దహనక్రియల గురించి కూడా ఆలోచించకుండా నా శవాన్ని వీధిలోనే వదిలేసి నేను సంపాదించిన ఆస్తి కోసం తగవులాడుకుంటున్నారు. చూసావా అన్నా,
అంటూ రామప్పను కౌగిలించుకొని ఏడ్చాడు. నిజమే తమ్ముడు, సంపాదన ముఖ్యం కాదు. సంపాదించిన దానిలో ఏ కొంత భాగమైనా దానం ధర్మం చేస్తే పుణ్యం దక్కుతుంది. అలా చేయనందువల్లే నీకు ఇన్ని కష్టాలొచ్చాయి అన్నాడు రామప్ప. ఆనాటి నుంచి చిన్నరామప్ప వ్యాపారంలో సంపాదిస్తూ పేద సాధలకు దాన ధర్మాలు చేయసాగాడు. తన తండ్రి కోటయ్యకు కర్మకాండలు సక్రమంగా జరిపి ఆయనకు జన్మ విముక్తి కలిగించాడు. అన్నగారి రోగం నయం చేయించి మళ్లీ వ్యాపారానికి కావలసిన డబ్బు సహాయం చేశాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి ఐక్యంగా వ్యాపారాలు చేసుకుని మంచివారిగా పేరు సంపాదించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.